श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। प्रतिरोजु मनं पनुलु चेसेटप्पुडु ये समयंलो ये पनुलु चेयालो सूर्य नाडिनि बट्टि चंद्र नाडिनि बट्टि एला तेलुसुकोवालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। ముక్కు యొక్క కుడి రంధ్రము నుంచి బయటికి వచ్చే గాలిని సూర్యనాడి అనే పేరుతో పిలుస్తారు। ముక్కు యొక్క ఎడమ రంధ్రం నుంచి బయటికి వచ్చే గాలిని చంద్రనాడి అనే పేరుతో పిలుస్తారు। ముక్కులో రెండు రంధ్రాల నుంచి ఎప్పుడూ గాలి ఒకేలాగా రాదు। ఒక్కొక్కసారి ఒక రంధ్రం నుంచి గాలి ఎక్కువగా వస్తుంది, ఒక్కొక్కసారి ఇంకో రంధ్రం నుంచి గాలి ఎక్కువగా వస్తుంది। ఉదయం నిద్ర లేవగానే కుడి ముక్కు వైపు గాలి ఎక్కువగా వస్తే చాలా మంచిది, దీన్నే సూర్యనాడి ఆడటం అంటారు। రాత్రి నిద్రపోయే ముందు ఎడమ ముక్కు వైపు నుంచి గాలి ఎక్కువ వస్తే చాలా మంచిది, దీన్ని చంద్రనాడి ఆడటం అనే పేరుతో పిలుస్తారు। అయితే ఎప్పుడైనా సరే ఈ కుడి ముక్కు నుంచి వచ్చే గాలి ఎడమ ముక్కు నుంచి వచ్చే గాలి దీన్ని బట్టి రోజులో కొన్ని పనులు చేస్తే ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని శకున శాస్త్రంలో మనకు ప్రామాణికంగా చెప్పారు। దీనికి ప్రమాణం శకున శాస్త్రం। శకున శాస్త్రం ఏం చెప్పిందంటే ఎప్పుడైనా సరే మీరు కుడి ముక్కు నుంచి గాలి ఎక్కువగా వస్తున్నప్పుడు అంటే సూర్యనాడి ఎక్కువగా ఆడుతున్నప్పుడు తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది। అధికారులతో ముఖ్యమైన వ్యవహారాలు చర్చిస్తే చాలా మంచిది, అంటే మీ ప్రమోషన్ గురించి బాస్ తో మాట్లాడాలనుకోండి, కుడి ముక్కు నుంచి గాలి ఎక్కువగా వస్తూ ఉండాలి, సూర్యనాడి బాగా ఆడుతూ ఉండాలి, అప్పుడు ప్రమోషన్ గురించి అధికారితో మాట్లాడితే ప్రమోషన్ సక్సెస్ అవుతుంది। అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడాలనుకోండి, సూర్యనాడి కుడి ముక్కు నుంచి వచ్చే గాలి ఎక్కువగా ఉండాలి। అలాగే భూములకు సంబంధించి గృహాలకు సంబంధించి భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం ఇలా భూములు గృహాలకు సంబంధించిన చర్చలు చేయాలన్నా కూడా కుడి ముక్కు నుంచి గాలి ఎక్కువగా వస్తూ ఉండాలి, సూర్యనాడి ఎక్కువగా ఆడుతూ ఉండాలి। అలాగే మనం భోజనం చేసేటప్పుడు కూడా సూర్యనాడి ఎక్కువ ఆడుతున్నప్పుడు భోజనం చేస్తే చాలా మంచిది, స్నానం కూడా సూర్యనాడు ఎక్కువ ఆడుతున్నప్పుడు చేస్తే చాలా మంచిదని మనకు శకున శాస్త్రంలో చెప్పారు। అలాగే చంద్రనాడి ఆడుతున్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి, అంటే ఎడమ ముక్కు నుంచి గాలి ఎక్కువగా వస్తున్నప్పుడు చంద్రనాడి ఆడుతున్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది, అంటే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటం దానికి సంబంధించి ప్రయాణాలు చేయటం అలాంటివి చంద్రనాడి ఆడేటప్పుడు చేసుకోవాలి। అలాగే ఆభరణాలు ధరించాలనుకోండి, జ్యువెలరీ ధరించాలనుకోండి, చంద్రనాడి ఎక్కువగా ఆడేటప్పుడు ధరించండి, దానివల్ల ప్రయోజనం కలుగుతుంది। అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చాలా ఇంపార్టెంట్ జర్నీ ఉందనుకోండి చంద్రనాడి ఆడేటప్పుడు చేయాలి, విదేశీ ప్రయత్నాలు చేయాలనుకోండి చంద్రనాడి ఆడేటప్పుడు చేయాలి, ఇల్లు కట్టుకోవటానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఎవరితో అయినా మాట్లాడాలనుకోండి అలాంటప్పుడు ఎడమ ముక్కు నుంచి గాలి ఎక్కువ వస్తూ ఉండాలి, చంద్రనాడి ఎక్కువ ఆడుతూ ఉండాలి, అప్పుడు ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। ఒక్కొక్కసారి రెండు ముక్కుల నుంచి గాలి ఒకే విధంగా వస్తూ ఉంటుంది, అంటే రెండు నాడులు కూడా ఒకే రకంగా ఆడుతూ ఉంటాయి, అటువంటప్పుడు దైవ ధ్యానం చేస్తే చాలా మంచిదని శకున శాస్త్రంలో చెప్పారు। అంటే రెండు ముక్కుల నుంచి గాలి సమానంగా వస్తున్నప్పుడు మనసులో భగవంతుణ్ణి తలుచుకుంటే చాలా మంచిది, ఇష్ట దైవాన్ని తలుచుకుంటే చాలా మంచిది। అలాగే ఎప్పుడైనా సరే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చంద్రనాడి ఎక్కువగా ఆడుతుందనుకోండి, ఈ ముక్కులో నుంచి గాలి ఎక్కువగా వస్తుందనుకోండి, ఎడమ కాలు బయట పెట్టి ప్రయాణం చేయండి। అలా కాకుండా సూర్యనాడి ఎక్కువగా ఆడుతుందనుకోండి, అంటే కుడి ముక్కు నుంచి గాలి ఎక్కువగా వస్తుందనుకోండి, కుడికాలు ముందు పెట్టి ప్రయాణం చేయండి, ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది। శకున శాస్త్రం మనకేం చెప్పిందంటే ముక్కు రంధ్రాల నుంచి వచ్చే గాలిని బట్టి కుడి ముక్కు రంధ్రం నుంచి వచ్చే గాలిని సూర్యనాడి అని, ఎడమ ముక్కు నుంచి వచ్చే గాలిని చంద్రనాడి అని శకున శాస్త్రంలో చెప్పారు। సూర్యనాడి ఆడినప్పుడు కొన్ని పనులు చేయాలి, చంద్రనాడి ఆడినప్పుడు కొన్ని పనులు చేయాలి, రెండు ఒకే విధంగా ఆడుతున్నప్పుడు ఒకే విధంగా గాలిస్తున్నప్పుడు దైవ ధ్యానం చేసుకుంటే మంచిదని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది। నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా వీక్షించండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి।